క్విజ్ కి రెడీయా? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. వైకాపా ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక క్విజ్ ఇస్తా. మొదటి ఆప్షన్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడడానికి. రెండో ఆప్షన్ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ ఎన్క్వైరీలోకి వెళ్లకుండా ఉండేదానికి. మూడో ఆప్షన్ జగన్ ఆయన భార్య సతీమణిని ఏకంగా సిబిఐలో ఇంటర్వ్యూ చేయకుండా కాపాడేదానికి. నాలుగో ఆప్షన్ పైన అన్ని ఆప్షన్లు కలిపి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులెత్తి చూపించండి, వెనకాల కూడా చూపించండి. నాలుగో ఆప్షన్. ఎన్నికల ముందల ఈ సైకో జగన్ 25కి 25 పార్లమెంట్లు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిచారని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. వైకాపా ఎంపీల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఒక ఎంపీఏమో జిప్ తీసి అన్ని చూపిస్తాడు దేశానికి, ఇంకొక ఎంపీఏమో మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్లకుండా భయపడతాడు. మూడో ఎంపీఏమో ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి దాంట్లో బిజీగా ఉన్నాడు. ఇంకా నాలుగో ఎంపీ ఆయన భార్య కొడుకు కిడ్నాప్ అయిన తర్వాత హైదరాబాద్ కి పరారైపోయాడు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, ఏ టూ తెల్ల గడ్డం పెట్టుకుంటాడే, షర్ట్ టక్కిన్ చేస్తాడే. ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వాటా వచ్చిందా లేదా అని చూస్తాడు. ఇంకా ఏ2తో పోటీ పడి ఏమని ఏం చేస్తున్నాడు తెలుసా? తాడేపల్లి కొంపలోకి పొడుకుంటూ డబ్బులంతా లెక్క పెట్టుకుంటున్నాడు. 31 మంది ఎంపీల్ని ఆంధ్ర రాష్ట్ర యువత వైకాపా పార్టీకి ఇస్తే ఏకంగా యువతకి చెప్ప ఇచ్చాడు ఈ సైకో జగన్. అందుకే 5 కోట్ల ఆంధ్రులు నేను కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి 25కి 25 ఎంపీలు గెలిపించండి. 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతు ఇస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుస్తున్నాను.